वैभवोपेत प्रारंभ अल्लूर पोलेरम्म जातर सद्दुलु समर्पिंचिनमाजी एमएलए काटमरेड्डी विश्ववर्धन रेड्डी दंपतुलु नेल्लूरु जिल्ला अल्लूर ग्रामदेवत पोलेरम्म जातर मंगलवारं अत्यंत वैभवंगा प्रारंभमैंदी। माजी एमएलए काटमरेड्डी विश्ववर्धन रेड्डी सतीमणि शिवप्रिय भक्तुल सहकारंतो वेयुन्नोक्क कुंडलतो महिळलु ऊरेगिंपुगा चेरुकोगा अम्मवारिकि सद्दुलु समर्पिंचारु। गंगम्म कलुगोलम्म पोलेरम्म अम्मवार्ल ग्रामोत्सवं प्रति एटा वैभवोपेतंगा अल्लूरु ऊर्लो निर्वहिस्तुंडगा पलु प्रांतालकु चेंदिन भक्तुलु हाजरयारु। कुम्मरवारी सांप्रदाय अखंड प्रतिष्ठ अभिषेकालु अनंतरं रत्नालु बंगारु चीर अलंकारंतो अम्मवारी दर्शनानिकी भक्तुलु बारुलु तीरारु। रात्रिकि निर्वहिंचे ग्रामोत्सव संदर्भंगा विविध सांस्कृतिक प्रदर्शनलु कूडा एर्पाटु चेशारु। మాకు మీద పని అయిపోయింది సార్, ఇంకా అవసరం లేదు, మీరు బాగుంది స్వామి, బాగున్నారా? आनंद हॉस्पिटल लैप्रोस्कोपिक मैटरनिटी एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल निम्मो ऊपिरितित्तुल वैद्य विभाग विशेष अनुभवं पोंदिन डॉक्टर रेवंत नक्का एमडी पल्मोनोलॉजिस्ट गारु इप्पुडु आनंद हॉस्पिटल नंदु वैद्य सेवलु अंदिस्तुन्नारु। आयासं, उब्बसं, दग्गु, जलुबु, एलर्जी, छाती नोप्पी, ऊपिरितित्तुल्लो नीरु चेरुट, दीर्घकालंगा जलुबु, दग्गु, पिल्ली कूतलु, करोना कारणंगा वच्चे जलुबु, दग्गु, आयासं मरियु करोना बारिन पड़िन तर्वात वच्चे श्वासकोश संबंधित समस्यलु प्रत्येकंगा चूडबड़ुनु। 24 गंटलु अंदुबाटुलो उंडेदरु। पूर्ति विवरालकु संप्रदिंचंडि डाक्टर रेवंत नक्का निम्मो ऊपिरितित्तुल वैद्य निपुणुलु आनंद हॉस्पिटल लैप्रोस्कोपिक मैटरनिटी एंड मल्टी स्पेशालिटी हॉस्पिटल साईबाबा गुड़िया दुर्गा रामूर्तिपेट कावली। फोन्स 251188 एंड 244488। भोगोल मंडलम एसवीपाल्यंलो ग्रामदेवतलकु चदि निवेदन। भोगोल मंडलम सिद्रपाल्यं ग्रामंलो गल गोल्लपियल सीनय्य आध्वर्यंलो मंगलवारं ग्रामदेवतलकु चदि निवेदन कार्यक्रमं जरिगिंदि। रामालय वद्द ग्रामस्थुलु महिळलु भक्ति श्रद्धलतो चदि तीसुकोच्चि अम्मवारिकि समर्पिंचारु। सायंत्रं अम्मवारिकि चलुविंडि समर्पण उंटुंदनि वच्चे मंगलवारं ग्राम पोंगळ्ळु ग्रामोत्सवं उंटुंदनि ई सन्दर्भंगा सीनय्य तेलिपारु। ग्राम पेद्दलु अन्नंगि वेंकटरमणय्य, सुब्बाराव, शेषय्य, बलरामय्य, कट्टुपल्लि सिंहाद्रि, अल्लं राघवेंद्र तदितरुलु पाल्गोन्नारु। संयुक्त सेवा संस्थ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితురాలికి స్వయం ఉపాధి కల్పన। సంయుక్త సేవా సంస్థ దయగల ఇల్లు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితురాలు కే ప్రసన్నకు జీవనోపాధి కల్పించారు। మంగళవారం కావలి రెడ్ క్రాస్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమెకు ప్లాస్టిక్ సామాన్లు అందజేశారు। వైద్యులు ఆనంద్, కర్ణాట రోహిత్, సభ్యులు ఎం అజిత్ బాబు, బుర్ల రఘుకుమార్ రెడ్డి, రెడ్ క్రాస్ ప్రతినిధులు గంధం ప్రసన్నాంజనేయులు, రవిప్రకాష్, సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు గంగపట్న సురేంద్ర తదితరులు పాల్గొన్నారు। ముందుగా ఈ నూతన సంవత్సరంలో కావల్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు। ఈ సురేంద్ర గత కొన్ని సంవత్సరాలుగా పారదర్శకంగా చేసే ఈ సర్వీసెస్ చూసి నేను ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాను। జాయిన్ అయినప్పటి నుంచి నా వంతు సహకారంగా వాళ్ళకి గ్రూప్లో వాళ్ళు చేసే సహాయ కార్యక్రమాలకి నా వంతు సహకారం అందిస్తున్నాను। వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎంతో మందికి దారి చూపడం, ఎంతోమందికి గృహ సదుపాయం కలిగించడం, రోజు ఆకలి తీర్చడం చేస్తున్నాయి। సో అలాగే మిగతా ఇటువంటి సహాయం చేయాలి, డైరెక్ట్గా వాళ్ళ బాటికి వాళ్ళు వెళ్ళి చేసే అవకాశం లేని వాళ్ళందరూ ఇటువంటి మంచి సంస్థ ద్వారా వాళ్ళకి సహకరించి మీ యొక్క కోరికను కూడా సహాయం చేయాలి అనే మీ కోరికను కూడా తీర్చుకొని ఇంకా ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతి।
కావలిపట్టణం వెంగళరావు నగర్లో గల విశ్వశాంతి పాఠశాలలో మంగళవారం హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. రెండవ పట్టణ సీఐ మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బ్రెయిలీకి నివాళులు అర్పించారు. అందుల కోసం లిపిని రూపొందించి మహోపకారం చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం జలదంకి మండలం అనుకుంటపాడుకు చెందిన అంధ కళాకారుడు ఫ్లూటిస్ట్ కరీం భాషను సత్కరించారు. దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షుడు ఘనీ భాష, సభ్యులు దేవరకొండ విజయ్, హజరత్, ప్రభయ్య, విశ్వశాంతి స్కూల్ ప్రధానోపాధ్యాయుని కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు డాక్టర్ ఆనంద్ సహకారంతో వస్త్రదానం. కావలి పట్టణంలోని క్రీస్తు సంఘం సువార్తికులు చేవూరి చిన్న ఆధ్వర్యంలో పేద ప్రజలకు వస్త్రదానం నిర్వహించారు. మంగళవారం డాక్టర్ ఆనంద్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చిన్న తెలిపారు. పేదలకు వైద్య సహాయంతో పాటు అభాగ్యులకు అనేక విధాలుగా ఆనంద్ సేవలు అందిస్తున్నారని చెప్పారు. క్రికెట్ టీముకు దుస్తులు సమకూర్చిన మాజీ సర్పంచ్ భవానీ. కావలిలో జరుగుతున్న జగనన్న క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్న ఎస్విపాలెం యూత్ జట్టుకు మాజీ సర్పంచ్ కట్టుబల్లి భవానీ దంపతులు దుస్తులు సమకూర్చారు. 15 మంది ఆటగాళ్లకు టీం యూనిఫామ్ అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ సింహాద్రిరావు తెలిపారు. అన్నంగి రమణయ్య, సుబ్బారెడ్డి, రామలింగం, నాగార్జున, చెంచురెడ్డి తదితరులు పాల్గొని అభినందించారు. నాటుసారా స్థావరాలపై ఎస్ఈబి దాడులు. నెల్లూరు జిల్లా బోగోల మండలం కపరాలతిప్ప ప్రాంతంలో మంగళవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులు నిర్వహించింది. ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు నేతృత్వంలో సిబ్బంది నాటుసారా తయారీ స్థావరాలను గుర్తించారు. 8 డ్రమ్ములలో భూమిలో పాతిపెట్టిన 1600 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. నిందితులు పరారు కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.